हाय फ्रेंड्स, మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి మనకి గ్రూప్ 1 మెయిన్స్ కు 9675 మంది క్వాలిఫై కావడం జరిగింది. మనకు డిసెంబర్ 14 నుంచి 20 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాష్ట్రం మొత్తం మీద 9675 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఈ న్యూస్ వచ్చేసి మనకి 31/10/2020 సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఉన్న మ్యాటర్ ఏందో చూద్దాము. మనకి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు మొత్తం 9675 మంది అర్హత సాధించారు. వీరికి మెయిన్ పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 2 నుండి 13 వరకు ఈ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 5 ప్రశ్నలకు సంబంధించిన లోపాలు ఉండటంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం వాటిపై సవరణ చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్ను అవకాశం కల్పిస్తుంది. ఇంతకు ముందు అర్హులుగా ఎంపికైన వారితో పాటు వీరు కూడా పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కాగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికైన వారిని ప్రొవిజనల్ జాబితాలను కమిషన్ గురువారం విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్ పరీక్ష కోసం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇదే ఫ్రెండ్స్. మనకి ఏపీపీఎస్సీ అప్డేట్స్ కానీ ఎస్ఎల్ఆర్పి అప్డేట్స్ కానీ తప్పనిసరిగా ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.